సో అందరికి హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇక పెడుతూనే ఉంటాం కాబట్టి మన ఛానల్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేయండి. అండ్ డెఫినెట్గా మీరు ఎటువంటి అప్డేట్ మిస్ కాకుండా చూడాలి అంటే బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇక కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన 2, 4, 6 సెమిస్టర్ రిజల్ట్స్ అయితే ఇంతవరకు రాలేదు అండ్ కనుక్కోండి అని చెప్తున్నారు. సో వీటికి సంబంధించి రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో 2, 4, 6 సెమిస్టర్వి రిజల్ట్స్ అనేటివి మనకు ఈ 25th మనకి ఎప్పుడైతే ఈ 17th కదా 25th అంటే మ్యాక్సిమం 1 వీక్ అయితే ఉంది టైము. ఈ 2, 4, 6 రిజల్ట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి 2022 ఇయర్వి. అండ్ మీరు ఇక మిస్ అవ్వకుండా అప్డేట్స్ చూడాలి అంటే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేయండి అండ్ డెఫినెట్గా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వాట్సాప్లో. మనకు అఫీషియల్ న్యూస్ ప్రకారం 25th లోపు ఆర్ 25th రోజు ఈ రిజల్ట్స్ అయితే అనౌన్స్మెంట్ చేస్తారు అనేసి మనకి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. అండ్ డెఫినెట్గా మీరు ఈ రిజల్ట్స్ చూసుకోవాలి అంటే నేను లింక్స్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను, ఎటువంటి సర్వర్ ఇష్యూస్ లేకుండా ఎలా చెక్ చేయాలి అన్నది. అండ్ డెఫినెట్గా ఇంకేమైనా అప్డేట్ ఉన్నా మీ దగ్గర ఉన్నా కూడా మనకు కాంటాక్ట్ అవ్వండి, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఎటువంటి నోటిఫికేషన్స్ కావచ్చు, ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రతి అప్డేట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తుంటాను కాబట్టి సో మన ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోదు. అండ్ డెఫినెట్గా 25th రోజు మీకు రిజల్ట్స్ అప్డేట్ రాగానే మళ్ళీ చెప్తాను అండ్ ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా నేను పోస్ట్ చేస్తాను మన ఛానల్లో. అఫీషియల్ వెబ్సైట్ మనకు రిజల్ట్స్కి సంబంధించింది KU ఆన్లైన్ అనమాట. KU దాంట్లో మనకు ఇంకొక వెబ్సైట్ ఉంది, అందులో మనకు ఈ ఏదైతే రిజల్ట్స్ది కంప్లీట్గా అందులో అప్డేట్ చేయడం లేదు మనకు. ఆ వెబ్సైట్ ఏది అంటే ఒకసారి చూపిస్తాను చూడండి, KUexams.org యూజీ రిజల్ట్స్. ఇక్కడ మనకు లేటెస్ట్గా రిజల్ట్స్ అయితే మనకు అప్డేట్ చేయడం లేదు. సో ఒకటి గమనించగలరు మీరందరూ, KU ఆన్లైన్ దాంట్లో మనకి రిజల్ట్స్ అనేటివి అప్డేట్ అయితే చేస్తున్నారనమాట. అండ్ ఇదనమాట ఫ్రెండ్స్, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఇంకేమైనా స్టూడెంట్స్కి ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయడం మర్చిపోదు. సో దిస్ ఇస్ భువన్ సైనింగ్ అవుట్. జై హింద్.